ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి బహుమతి రేసలో ఓ తెలుగు తేజం పోటీ పడుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ మాలిరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని 2012 శాంతి బహుమతి గాను అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని వివిధ సంస్థలతో పాటు భారత్ అమెరికాకు చెందిన పలు వర్సిటీలు నామినేట్ చేశాయి. ఎంఎస్ రెడ్డి పరిశోధనల వల్ల ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ప్రపంచంలో ఆకలి బాధను తగ్గించడంలో ఆయన కృషి ఉందంటూ ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఆయన అభివృద్ధి పరిచిన అప్లికేషన్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల ఆదాయం సమకూర్చాయన్నాయి. పేదల కోసం వందల కోట్ల డాలర్లు చేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు నోబెల్ కమిటీ దృష్టికి తీసుకొచ్చాయి. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని ఉప్పలపాడులో జన్మించిన ఎంఎస్ రెడ్డి తిరుపతి వ్యవసాయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. తర్వాత అమెరికాలోని ఐవా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఫుడ్ టెక్నాలజీ మైక్రోబయాలజీలో ఎంఎస్ పీహెచ్డీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 70 అంతర్జాతీయ సంస్థలకు టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేశారు. 100కు పైగా అంతర్జాతీయ అవార్డులు ఆయన్ను వరించాయి. దాదాపు 150 పేటెంట్లు ఆయన పేరు మీదుగా ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధనలపై ఎంఎస్ రెడ్డి రాసిన 70 ఆర్టికల్స్ వివిధ సైన్స్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. కీస్ టు విన్నింగ్స్, ఎటు ఎజెడ్ ఆఫ్ సక్సెస్ వంటి పుస్తకాలను కూడా ఆయన రచించారు. శ్రీనివాసరెడ్డి 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో పూర్తి చేశారు. అమెరికాలో ఎంఎస్ చదివారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. అమెరికా ప్రభుత్వం నోబెల్ పురస్కారానికి శ్రీనివాసరెడ్డిని నామినేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత విశిష్ట పురస్కారానికి శ్రీనివాసరెడ్డి ఎంపిక కావడంపై పలువురు తమ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా గర్వించదగ్గ విషయం. ఒక రైతు కుటుంబంలో రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ప్రపంచంలోనే బిల్ క్లింటన్ బిల్ గేట్స్తో సమానంగా ఒక ప్రపంచ పురస్కారానికి నామినేట్ కావడం అంటే చిన్న విషయం కాదు. దీనికి ఆయన సోదరుడిగా గర్వించడమే కాకుండా అలాంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసినందుకు నెల్లూరు జిల్లా రైతులు, నెల్లూరు జిల్లా రైతాంగం, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా గర్వించదగ్గ స్థాయి అని నేను నమ్ముతున్నాను.